నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. చెత్తపై పన్ను వేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ఒక్కటే అన్నారు. రాష్ట్రంలో సామాన్య ప్రజలు నిత్యావసరాలు కొనే పరిస్థితుల్లో లేనన్నారు. రాష్ట్రంలో చెత్త మద్యం అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో సీఎం జగన్ చెలగాటమాడుతున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎంతో కీలకమని, పార్టీ గెలుపుకు సైనికులుగా కృషి చేయాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దాన్ని కూడా తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు చేస్తా ఉన్నారు. ఆ రోజు ఎన్నికలప్పుడు వైజాగ్ తిరిగి ఒక కీలకమైన కోడి తీసుకొని దానికి విపరీతమైనటువంటి ఆయన కోడి చేసేమైంది. అన్ని కూడా ఇటువంటి ఎలక్షన్ సంతలు చేసి ఈ రోజు ప్రజల దగ్గరకు వెళ్ళేటువంటి కార్యక్రమాలు వస్తా ఉన్నారు. పూర్తిగా కూడా ఈ ప్రభుత్వం అన్ని రంగాలుగా కూడా విఫలమైపోయింది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను మోటివేట్ చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు చెప్పండి. ఈ రోజు మధ్య ఈ నెలలోనే ఈ నెలాఖరు లోపలనే మున్సిపల్ ఎలక్షన్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. దానికి ముందుగానే ఇక్కడ ఇన్ఛార్జిగా అమరణ గారిని, సేమల గారిని, సురేష్ గారిని, అలాగే నాగేశ్వరరావు గారిని, అలాగే పులుగుంట రామకృష్ణ గారికి, ప్రసాద్ రత్న గారిని వీళ్ళందరూ కూడా వేయడం జరిగింది. దాంట్లో కూడా ఇప్పుడే అమరణ సేన కూర్చొని ఎవరైతే సిన్సియర్ గా ఈ యొక్క ఎలక్షన్ ఫేస్ చేస్తారో వాళ్ళనే వేసుకున్నాం అనేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. అంటే నువ్వు ఏమిచ్చా ఉంటాయంటే నేను ఏం అంటే లేకపోతే మా ఇష్టం గారు వేయించామంటే బంగారం వేయించండి, మా కష్టపడి ఎవరు వేయించండి, మా కష్టపడి ఎవరు కావాలని చెప్పి ఎన్నోళ్ళు కూడా చెప్పాం. కాబట్టి ఆ కమిటీ కూడా ఎన్నోళ్ళు వేస్తారు, మార్పులు చేతులు కూడా చేసేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ మన గూడూరులో వేధించినటువంటి అందరు సహాయం, ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు కానీ, శ్రీస్వామి కానీ, శ్రీ కానీ, శివ కానీ, నరసింహులు కానీ, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో మొత్తం అన్ని వాళ్ళు ఉన్నటువంటి మా పార్టీ కేటర్ కానీ, మా కౌన్సిలర్స్ కానీ మొత్తం ఓటు తీసుకుంటా వెరిఫై చేయడం అనేది అవకాశం. వాళ్ళు ఎవరు డెత్తలు ఎవరు అన్ని కూడా సక్రమంగా అన్ని కూడా చేశాం. పాస్టల్ గైడెన్స్ లో యొక్క పని కూడా చేశామని చెప్పి అమరణ గారికి తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా, సమస్య లేకుండా ఉన్నటువంటి వార్డు అన్ని కూడా దాదాపు ఒక 16 వార్డు క్లియర్ చేశాం. మీరు 34 వార్డులో మిగిలినట్టు కూడా క్లియర్ చేసేటువంటి కార్యక్రమాలు కూడా పెద్దలు మా సేన ఉంటే ఆయన ఆధ్వర్యం అన్ని కూడా చేసి పార్టీ చెప్పేటువంటి అభ్యర్థులు అనేది కూడా ఇండియా కూడా చెప్పే కార్యక్రమం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అయితే నెల్లూరు లాగా కాకుండా ఒకటే చెప్పారు, ఉంటే పోటీ చేయాలా, ఒత్తిడి ఉన్నాయని కూడా ముందే చెప్పాడు, పోతా ఉన్నాడు. ఇంతేగాని లాస్ట్ దాకా ఉంది, మా కాడు ఒత్తిళ్ళు ఉన్నాయి, ఇంకొక ఒత్తిళ్ళు ఉన్నాయి, ఆయన మా బావ, ఈయన మా మామ, మా మామ దగ్గర చెప్పిస్తున్నారు అనేటువంటి పరిస్థితిలో మాత్రం దయచేసి ఎవరు పోటీ చేయొద్దు. అభ్యర్థులు అయితే 34 వార్డు మాకు ఉన్నారు కాబట్టి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి పార్టీకి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే పార్టీ కూడా కఠినంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా జారీ చేశారు, అవన్నీ కూడా మళ్ళీ ఒంట్లో మనం మీకు చెప్తాము. కాబట్టి దయచేసి వేదిక మీద ఉన్నవాళ్ళు కానీ వేదిక కింద ఉన్నవాళ్ళు కానీ పోటీ చేసే అభ్యర్థులు ఏమైనా అభ్యర్థాలు ఉంటే ఇప్పుడే చెప్పండి, ఏం మాట లేదు, ఇబ్బంది లేదు.